అయితే ఇప్పుడు మనకి పూర్వకాలంలో ఉన్న ఫుడ్ వేరు మీరు గమనిస్తే కనుక సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ లో మనం తీసుకున్న ఫుడ్ కల్చర్ వేరు మనం తీసుకున్న డైట్ వేరు ఇప్పుడు డైట్ మారుతా వస్తుంది మన మనకు కూడా సమాజంలో ఉన్న పరిస్థితులు బట్టి మనం కూడా యా ఓకే అని ఫ్లో లాగా ఉంది ఈ డైట్ మారటం వల్ల చాలా అది వరకు డైట్ బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు బయట ఇన్ని ఫుడ్ సెంటర్స్ ఉండే కాదు అస్సలు ఉండే కాదు ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు ఇంట్లో మంచి ఆయిల్ కొంచెం పద్ధతిగా తినేవాళ్ళు తర్వాత వర్క్ అంటే ఎక్కువ వెహికల్స్ మీద డిపెండ్ అవ్వకుండా నడవటము ఇంట్లో ఫిజికల్ వర్క్ ఇలాంటివన్నీ ఉండేవాళ్ళు కానీ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒబెసిటీ తక్కువ ఉండేది అది ఒక రోజుల్లో ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్ తింటము తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇవి తింటము రెస్టారెంట్స్లో బిర్యానీలు తింటము తర్వాత వర్కప్ చేయకపోవటము తర్వాత డ్రింక్కి బాగా అలవాటు పడిపోవటం ఈ కాలంలో ఎక్కువగా ఉంది అలా వర్కప్ చేయకపోవటము వెయిట్ గెయిన్ అవ్వటము దీంతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి పేషెంట్స్కి ఈ నీ రిప్లేస్మెంట్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంత వెయిట్ వన్ ట్వంటీ కేజీస్ పేషెంట్కి చేశాను మొన్న ఆయన పడుకుంటే కూడా ఆయనకి రెస్పిరేషన్స్ కష్టం సో ఆయన్ని ఇంక్లైన్ పొజిషన్లో పెట్టి కొంచెం నెబిలైజేషన్స్ పెట్టి మెయింటైన్ చేయాలన్నమాట ఇప్పుడు అదే ఇప్పుడు సడన్ గా తాగి డ్రైవ్ చేస్తా ఉంటారు యాక్సిడెంట్లు అయిపోతా ఉంటారు వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది పాపం కానీ అట్లాంటి పేషెంట్స్ ని మీరు మామూలుగానే తీసుకుంటారు పేషెంట్ పేషెంట్ ఇస్ అంటే తప్పకుండా తప్పకుండా తీసుకోవాలి తీసుకోవాలి కదా అదే మీకు ఇందులో వచ్చిన ఛాలెంజెస్ లో నేను నేను బాగా నేను గమనించింది ఏంటంటే మైనర్ ఇంజరీస్ కి ఒకటే టైం పెట్టాలి మేజర్ ఇంజరీస్ కి ఒకటే టైం పెట్టాలి మీకు అక్కడ డబ్బు పరంగా వచ్చేసరికి చాలా అంటే డబ్బు గురించి కాదు ఈ ఒబేస్ పేషెంట్స్కి డిసెక్షన్ ఎక్కువ ఉంటుంది బాగా డెప్త్కి వెళ్ళాలి బోన్ని ఒక ఫీమర్ని టచ్ చేయాలి అంటే ఎంతో డిసెక్షన్ చేయాలి ఆ ఫ్రాక్చర్ కి పెద్ద ఇన్సెషన్ ఇవ్వాలి మినిమల్లీ అప్రోజివ్ సర్జరీస్ చేస్తున్నాం ఇప్పుడు అంటే చిన్న ఇచ్చి ప్లేట్ ఫిక్సేషన్స్ చేస్తున్నాం ఈ ఒబేజ్ పేషెంట్స్కి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ కష్టం చాలా కష్టం సియామ్ అని ఒక మిషన్ ఉంటుంది అనమాట థియేటర్లో ఆ సిఎం అనే మిషన్ ఎక్కువ వాడాల్సి వస్తుంది దాంతో మాకు రేడియేషన్ ఉంటుంది మాకు రేడియేషన్ ఉంటుంది ఇట్లా బోన్ హోల్డింగ్ చేసి ఆ సియామ్ కింద చూసి ఎక్కడ స్క్రూ వెళ్తుంది ఫ్రాక్చర్ రిడక్షన్ ఎట్లుంది ప్లేట్ ఎలా ఆ బోన్కి టచ్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటూ పదిసార్లు సార్లు షూట్ చేయాల్సి వస్తుంది ఈ ఉబేస్ పేషెంట్స్లో పొజిషన్ పెట్టడం కూడా కష్టం అవుతుంది ఈ థియేటర్ టేబుల్ పైన పొజిషన్ పెట్టడము తర్వాత హోల్డ్ చేయటము ఒక అసిస్టెంట్ గట్టిగా పొజిషన్ పెట్టుకోవటము ఆ బోన్ హోల్డర్స్ పట్టుకోవటము ఒకళ్ళు డ్రిల్ చేయటము ఈ థియేటర్ టైం కూడా ఎక్కువ అవుతుంది తర్వాత డాక్టర్స్ రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం అది అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి చేతులన్నీ నొప్పులుగా ఉంటాయి ఎందుకంటే ఇట్లా బోన్ హోల్డింగ్స్ పట్టుకొని ఇట్లా డ్రిల్ చేసేటప్పుడు రేడియేషన్ పేషెంట్కి ఎంత ఎక్స్పోజ్ అవుతుందో మాకు కూడా ఎక్స్పోజ్ అవుతాం మేము మేము ఈ థియేటర్ ఒక అంటే ఈ ప్రొటెక్షన్ గౌన్స్ వేసుకుంటాం ఆ గౌన్స్ వేసుకొని చేస్తామన్నమాట అవి చాలా హెవీగా ఉంటాయి లెడ్ ఆప్రాన్స్ ఆ లెడ్ ఆప్రాన్స్ వేసుకొని ఆ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆ ఫ్రాక్చర్స్ తోటి మనం స్ట్రగుల్ అవ్వాలన్నమాట బాగా స్వెట్టింగ్ ఉంటుంది ఏసీ పెంచాలి తర్వాత బాగా అంటే లైక్ బాగా హెవీగా ఉంటాయి ఆ లెడాప్లాంట్స్ అనమాట ఆ లెడ్ అప్లాంట్స్ పెట్టుకొని చేయాలి ఆ హెవీ బిల్డ్ పర్సన్స్కి ఎప్పుడూ కష్టమే తర్వాత అవుట్కమ్ కూడా అంత గొప్పగా ఏం ఉండదు ఎందుకంటే వాళ్ళకి హీ ఊన్ హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ఈజ్ ఎ బ్యాడ్ మీడియా ఫ్యాట్ ఏ బ్యాడ్ మీడియా ఆ ఫ్యాట్ లో యూనియన్ అనేది ఆ హీలింగ్ అనేది అంటే అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఊన్ హీలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి